మోహన్ విచారణ వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిపై ఆయన ప్రశంసలు కురిపించారు. మనందరి అభిమాన నాయకుడు త్వరగా విడుదల కావాలని మురళీమోహన్ ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జైల్లో ఉన్నారని చాలా చాలా బాధగా ఉంది. ఇంత అభివృద్ధి చేసిన ఒక వ్యక్తిని సత్కరించాల్సిన తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే యవనాలు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఒక హైదరాబాదే కాదు, బెంగళూరే కాదు, దేశ విదేశాల్లో ఎంతోమంది ఇవాళ రోజున ఎంత బాధపడుతున్నారో చెప్పాలి. తప్పకుండా నా ఉద్దేశం రేపు జరిగే జడ్జిమెంట్లో నేను బయటకు వస్తానని గ్రహణం పట్టింది. చంద్రుడికి గ్రహణం పడుతుంది, సూర్యుడికి గ్రహణం పడుతుంది. కానీ ఆ గ్రహణం అనేది కొద్దిసేపు, ఆ గ్రహణం విడిచిన తర్వాత ఏదీప్యమానంగా వెలిగిపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు ఏదో ఈయనకి తప్పు చేశారని ఏదో జైల్లో పెట్టామని అనుకుంటున్నారేమో, కానీ దాని మూలంగా ఎంత సింపతి వచ్చిందో వాళ్ళకి తెలియదు. ప్రజలందరిలో కూడా విపరీతమైన రియాక్షన్ వచ్చింది. 50 రోజుల్లో మళ్ళీ మంచి నాయకులు